రణరంగంగా మారిన కిసాన్ ర్యాలీ. ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఘర్షణ. హస్తిన రోడ్లపై వేలాది ట్రాక్టర్లు. ఎర్రకోట వద్ద రైతు జెండా ఎగరేసిన అన్నదాతలు. ఢిల్లీ కిసాన్ ర్యాలీలో అపశృతి. ట్రాక్టర్తో విన్యాసాలు చేస్తూ ఓ రైతు మృతి. కిసాన్ పెరేడ్కు తెలంగాణ వివక్ష నేతల మద్దతు. హైదరాబాద్లో భారీ ర్యాలీ. రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం. ఢిల్లీలో తాజా పరిస్థితులు, రైతుల ఆందోళనలపై చర్చ. డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న భారత్. చివరి నిమిషంలో రద్దయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన. సైనిక పాటవాన్ని చాటిన గణతంత్ర వేడుకలు. తొలిసారిగా కనువిందు చేసిన రఫేల్ ఫైటర్ జెట్స్. అభివృద్ధి కేంద్రీకరణ వల్ల గతంలో ఇబ్బందులు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం. రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది. 71 ఏళ్ల తర్వాత కూడా మనకు దారి చూపిస్తుందన్న సీఎం జగన్. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 5 తెలుగు వ్యక్తులు. అభినందనలు తెలిపిన జగన్, చంద్రబాబు, కేటీఆర్. బాలుకి పద్మవిభూషణ్ రావడం ఆనందంగా ఉంది. బ్రాకెట్లో మరణానంతరం అని ఉండడమే బాధాకరమన్న చిరంజీవి. పంచాయతీ ఎన్నికలపై స్పీడ్ పెంచిన ఎస్ఈసి. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్. ద్వివేది, గిరిజా శంకర్పై ఎస్ఈసి చర్యలు. సర్వీస్ బుక్లో రికార్డు చేయాలని ఆదేశం. ఎన్నికలు నిర్వహించాల్సిన వారు నిష్పక్షపాతంగా ఉండాలి. దేశంలో కోరుకుంటున్న మార్పును జగన్ చేశారన్న సజ్జల. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పార్టీ పోటీ చేస్తుంది. జనసేనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న నాదెండ్ల. డెబ్బై రెండేళ్లుగా రాజ్యాంగం ప్రకారం దేశంలో పరిపాలన సాగుతోంది. పంచాయతీ ఎన్నికలే అందుకు నిదర్శనమన్న కన్నా లక్ష్మీనారాయణ. పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలి. సోము వీర్రాజు కొత్త డిమాండ్. కొత్త పార్టీ వార్తలను ఖండించిన వైఎస్ షర్మిల. ఆంధ్రజ్యోతి కథనం నీతి మాలిందంటూ మండిపాటు. మదనపల్లి జంట హత్యల కేసులో ఆసక్తికర విషయాలు. కరోనా టెస్టుల కోసం తీసుకువెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించిన దంపతులు. గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ. టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నేతలు హాజరు. నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్. పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశం. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. దేశంలోనే గొప్ప రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందన్న గవర్నర్ తమిళిసై. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నకిలీ ఉద్యమాలు చేస్తున్నారు. రైతుల ఉద్యమంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్. గోమాతకు కేసీఆర్ ప్రభుత్వంలో భద్రత లేదు. యాగాలు చేసే కేసీఆర్కు ఈ విషయం తెలియదా అంటూ విజయశాంతి ప్రశ్న. మోదీ, కేసీఆర్ ఆటలు ఇక సాగవు. ఓటుకో మాట చెబుతున్నారంటూ నిప్పులు చెరిగిన బృందాకారత్. టీకా తీసుకునేందుకు భయపడుతున్న తెలంగాణ హెల్త్ వర్కర్లు.
ఇప్పటి వరకు 50% కూడా పూర్తి కాని లక్ష్యం. నిలకడగా శశికళ ఆరోగ్యం, బెంగళూరు వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదల. టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై శాశ్వత నిషేధం, డేటా సేకరణ గోప్యతపై సరైన సమాధానం ఇవ్వనందుకేనన్న కేంద్రం. వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీ, వైరల్ గా మారిన కొత్త సినిమాలో పవర్ స్టార్ న్యూ లుక్ ఫోటోలు. సోషల్ మీడియాలో ప్రభాస్ కు ఫుల్ క్రేజ్, ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్స్ కు చేరిన ఫాలోవర్స్.